ఈ రివ్యూలో మేజర్లీ ఒకటి ఎన్నికలే మనకి జల్జీవన్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకు నిధులు వస్తున్నాయి, సరిగ్గా జల్జీవన్ మిషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఇలాంటి ఎన్ని రివ్యూ చేస్తున్నప్పుడు ఒకటి మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే దీంట్లో ఈ సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జిల్లా జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ ఎందుకు, దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ, జనరల్ రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావెల్ అక్కడ తీసినా కానీ లేదంటే మట్టి తీసినా కానీ ఇసుక లేదా ఇది ఖనిజంలో ఉంటే దానికి సంబంధించిన వాళ్ళకి పన్ను కొంత బలం దాంట్లో వెళ్ళాలి. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీదే, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన అనుమానాన్ని తీసుకొని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుకని తీసాయి. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఒక ఇచ్చేసాడు, తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి, ఆ డబ్బు ఎప్పటికి రావాలి, ఇక్కడికి ఎంత వచ్చిందనేది విద్యార్థులకు ఒక స్పష్టత లేదు. అట్లాగే ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఇది ఆన్ రికార్డ్ ఉన్నది, ఆఫ్ రికార్డ్ ఎంత చేశారని మనం చెప్పలేదు. సో అదొకటి దీని గురించి బయటికి కొంచెం బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి, ఆ ఫండ్స్ ఇటు డైవర్ పంచాయతీలకి రావాల్సింది, రోడ్లు వేయాలన్నా శానిటేషన్ వేయాలన్నా. ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు ఉదాహరణకు పిఠాపురంగా తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమ తాగునీటి సౌకర్యం లేదు, దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీకి ఇవ్వాలి, అది ఒకట్లా ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రవాహం ఉంది. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్లో చాలా ఇబ్బందులు ఉండే సరిగ్గా చేయలేదు. సో మీరు దగ్గర కొంచెం డీటెయిల్గా చూసుకుని మీరు ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక నేను 2 డేస్లో నేను తయారు చేసుకున్నాను, ఒక 4 గంటల్లో ఒక ప్లేట్ శాంతి మనకు నివేదిస్తుంది, మీరు టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. Beep.
ఉంటుంది.